मुनगोडु असेंबली नियोजकवर्ग उप एन्निकल्लो कांग्रेस पार्टी अभ्यर्थिगा पोटी चेस्तुन्न पाल्वायि श्रवंती रेड्डिनि गेलिपिंचालनि कोरुतू पीसीसी माजी अध्यक्षुडु एमएसआर मनवडु करीमनगर नियोजकवर्ग कांग्रेस पार्टी नायकुडु मेनेनी रोहित्राव प्रचारं निर्वहिंचारु। अनंतरं पाल्वायि श्रवंतितो पाटु आमे निवासंलो मेनेनी रोहित्राव मीडियातो मात्लाडुतू कन्न तल्लि लांटि कांग्रेस पार्टीकि द्रोहं चेसिन राजगोपाल रेड्डिनि अधिकार पार्टीलो उंटू एमी मात्लाडलेनि टीआरएस पार्टीनि ओडिंचालनि मेनेनी रोहित्राव मुनगोडु ओटर्लकु पिलुपुनिच्चारु। करीमनगर असेंबली नियोजकवर्गం నుంచి ఇవాల ఎంఎస్ఆర్ మనమణిగా మునుగోడు ముద్దుబిడ్డ శవంతక్క గారికి మా తరపున మద్దతు తెలపడానికి కరీంనగర్ నుంచి రావడం జరిగింది। తన ఇంట్లో ఉంటూ ఇక్కడ తనకు ఒక మాట చెప్పదల్చుకున్నా అక్క మొన్న మీరు నామినేషన్ రోజు బాధపడ్డది మాకందరికీ చాలా అంటే చాలా బాధైంది। మేమందరం మీ తోడుగున్నాం। మా తాత ఎంఎస్ఆర్ గారికి पाल्वायि गोवर्धन रेड्डी गारिकी चाला गोप्प स्नेहं उंडेदी। आ स्नेहानि मेमु इंका कूडा मरिचिपोलेदु। मुनुगोडु प्रजलारा मीकु ओक विन्नपं ना तरफुन नुंची ए कुटुंबं नुंची तनु वस्तुंदो मीरु ओक्कसारि आलोचन चेयंडि। दादापु 5 दशाब्दालु राजकीय जीवितंलो उंडि कूडा मरि अलोक कार्पोरेटर स्थायि नेता एंत अविनीतिकि पाल्पडुतुन्नाडो मीकु अंदरिकी तेलुसु। मर अट्ला कुट नीचे एंत नीतिवंत कुटमो आलोचना चयनि इला डबूल बटी ओटन कर एम साधिस्टर वालू डबूल अवसर लेकिन मन को पनी चेस्तारा मन गुंत का वाल असैम्ली वेद उठारा अनेसार आलोचन चेयर इला मैं टीआरएस कैंडिडेट की आयुक नोट वस्तु मैं इटारा इक मैं राजगोपाल रेड्डी गारे माला मंजन आने కన్న తల్లిని దూరం చేసుకున్న వాళ్ళకి మన సమాజంలో ఏ విలువ ఇస్తదో నేను కూడా ఆయనకి ఇయాల అదే విలువ ఇస్తున్నా। కాంగ్రెస్ పార్టీలో తిని బాగా సరే ఆయన ఉండడానికి బక్కగా ఉన్నా గానీ మన భాషలు చెప్పాలంటే పొట్టలు బాగా వెంచుకొని ఇయాల మరి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మీరు వెన్నుపోటి పొడిచి మరి ఏ ఉద్దేశంతో బీజేపీకి పోయారో మాకేది అర్థమైతలేదు। మరి 18000 కోట్ల 24000 కోట్ల మునుగోడు గల్లీల ఎవ్వరిని అడిగినా దారి పొడుగునా మేము కరీంనగర్ నుంచి వస్తుంటే ఎక్కడ అడిగినా గాని ఎహే గమన్ కేసేదేంది మాకు ఇక్కడ మా పాల్వాయి కుటుంబము వారసురాలు ఉన్నారు కాబట్టి తనకే మేము ఓటేస్తామని చాలా గర్వంగా చెప్తున్నారు। ఇంకొక మాట ఇయాల మనము 119 నియోజకవర్గాల్లో 119 మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి మనం అది గుర్తుపెట్టుకోరి। ఇప్పుడు ఆయనకి టిఆర్ఎస్ ఆయనకు ఇంతకుముందు చెప్పినట్టు మాటైనా వస్తలేదు ఆయన వాళ్ళు కేటీఆర్ గారట మరి ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే ఆయన ఏదో ఈ ఊర్నంతా ఈ కాన్స్టిట్యూన్సీనంతా దత్తతకు తీసుకొని ఏదో ఉద్ధరిస్తా అని చెప్తున్నాడు। నేను అంటున్నా కేటీఆర్ గారికి అవసరం ఏందండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేనే చేయాల పని ఆయన వచ్చి ఉద్ధరించేది ఏంటిది। కాంగ్రెస్ పార్టీల స్వేచ్ఛ ఉంటది అవసరమైతే ఎదురు తిరిగి నాయకత్వానికి ఎదురు తిరిగి పనులు చేయించుకొచ్చే సత్తా శ్రవంతి గారికి ఉంటుందని మీరు మర్చిపోవద్దు ఓటర్లారా। తెలంగాణ ప్రజలారా మొత్తం గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్ అనేది కేవలం మునుగోడు ఎలక్షన్ కాదు యావత్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్। ఇయాల గిట్ట మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే టిఆర్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే 500కి ఇస్తాను అంటే 600 రూపాయలు ఒక సిలిండర్ మీద మిగిలితే మనకు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అయితే మీ ఇంట్లో ఎన్ని అయితే చెప్పండి 3 4 4 5 అయితే పడుతుంది 5 వేసుకోరు 5 6 3000 ఇప్పుడు ఇక్కడ ఈ మొగళ్ళు ఇప్పుడు ఇస్తా అంటారు కదా చిన్న పైసలు ఒక్క సిలిండర్ మందం కాదు ఒకటే ఒక సిలిండర్ అంటే ఒక చిన్న పథకం చెప్తున్నామ్మా ఒక్కసారి ఆలోచన చేయదు మళ్ళా మళ్ళా రాదు అవకాశం లేడీస్కి నీ ఆడ మర్చు కాంగ్రెస్ పార్టీ మళ్ళా కొంచెం చరిత్ర సృష్టించినట్టు అయితే పోయేస్తాం థ్యాంక్ యూ।